హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మనకు ఏపీ పాలసెట్కి సంబంధించి మీకు సో అండ్ సో కాలేజీలో సీట్ అనేది కన్ఫామ్గా అలాట్ అయ్యిందా కాలేదా అని మనం ఎలా తెలుసుకోవాలి దాని గురించి అయితే క్లియర్గా చెప్పబోతున్నా అంటే మనకు కాలేజ్ వైజ్ లిస్ట్ ఓపెన్ చేసి అందులో మీ నేమ్ అనేది ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి వాటి గురించి అయితే చెప్పబోతున్నా మెయిన్గా ఈ కాన్సెప్ట్ గురించి కొద్దిమంది స్టూడెంట్స్కి అయితే ఆల్రెడీ ఐడియా ఉంటుంది బట్ అయినప్పటికీ చాలామందికి తెలియదు కాబట్టి వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక టాపిక్లో వెళ్లే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ ఎన్నో ఇన్ఫర్మేషన్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్లో వెళ్ళిపోయినట్టయితే మెయిన్గా ఈ వీడియోలో నేను చూపించబోయేది ఎవరెవరు చూడాలంటే మనకి ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయ్యి సెకండ్ కౌన్సిలింగ్లో అలాట్ అవ్వక అవ్వకుండా ఉండి ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చింటారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి దాంతోపాటు ఫస్ట్ లో ఒక సో అన్సో కాలేజీలో సీట్ అలాట్ అయింది అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు దాంతోపాటు అది కాకుండా సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకో కాలేజీలో సీట్ అలాట్ అయ్యింది అన్నప్పుడు వాళ్ళు కూడా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకసారి కేర్ఫుల్గా వీడియో అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్లోకి వచ్చినట్లయితే మనకు పాలసెట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా సేమ్ ఎగ్జాక్ట్గా నేను చేసినట్టు చేయండి ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనకి కింద వచ్చేటప్పటికి న్యూ న్యూ దగ్గర కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా ఇక్కడ న్యూ అని ఉందంటే మనకి కొత్తగా వదిలారు దీని మీద అయితే మీరు ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి జస్ట్ టూ వే టూ ఆప్షన్స్ అయితే కనబడిస్తాయి అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చినట్టు మీకు ఫస్ట్ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రానట్టయితే ఫస్ట్ కౌన్సిలింగ్ మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా దాన్ని ఒకసారి తీసుకోండి తీసుకొని మీకు ఏ కాలేజీలో అలాట్ అయింది అన్నది ఇక్కడ పైన కాలేజ్ ఉంది కదా దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి క్లియర్గా ఒకసారి అయితే చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి నేను ఒకసారి ఏదో కాలేజ్ అయితే నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి ఇప్పుడు సో అన్సో కాలేజ్ క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ కాలేజీలో ఉన్న బ్రాంచెస్ అనేవి కింద కన్వర్డిస్తాయి అంటే ఆ కాలేజీలో టూ బ్రాంచెస్ ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఏ కాలేజ్ దాంతో దాంతోపాటు ఏ బ్రాంచ్ అలాట్ అయింది రెండు కన్ఫామ్గా తెలుసుకొని ఫస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత బ్రాంచ్ అన్నది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ బ్రాంచ్ ఇక్కడ మెయిన్ టూ బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ ట్రిపుల్ ఈ ఉంది అలానే ఈసీ ఉంది ఇప్పుడు ట్రిపుల్ అన్న సెలెక్ట్ చేసి కింద షో అలాట్మెంట్స్ అని నేను క్లిక్ చేసినట్టయితే నాకు ఆటోమేటిక్గా ఆ కాలేజ్లో ఏ ఏ స్టూడెంట్స్కి అలాట్ అయ్యింది అన్నది ఆ కాలేజ్ ఆ బ్రాంచ్లో ఉన్న స్టూడెంట్స్ లిస్ట్ అనేది నాకు ఇక్కడ ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడ మీకు మీ నేమ్ అనేది ఇందులో ఉందా లేదా అని మీరు క్లియర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కన్ఫర్మ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైతే అలాట్మెంట్ అయిందో వాళ్ళకైతే కన్ఫామ్ అయితే ఉంటుంది బట్ ఇన్ కేస్ ఎవరైతే మనకు ఏదైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో మనకు అడ్ అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వకోకుండా సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు అంటే వాళ్ళకి ఇంకైతే ఏం చేయలేము వాళ్ళకి కన్ఫామ్గా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది సీట్ అయితే ఉండదు దాంతోపాటు ఇంకా ఎవరెవరు చేసుకోవచ్చు అంటే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయిందా అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు దాంతోపాటు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా సోవన్సో కాలేజ్ అలాట్ అయ్యింది అన్నప్పుడు ఆ సెకండ్ కౌన్సిలింగ్లో ఉన్న సోవన్సో కాలేజ్ అనేది మీకు నిజంగానే అలాట్ అయిందా లేదని సేమ్ ఇంకొక సో కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత సో బ్రాంచ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు షో అలాట్మెంట్స్ ఇక్కడ మీరు అనేది ఈ యొక్క ఇదైతే చేయాల్సి ఉంటుంది అనమాట ఇలా చేసిన తర్వాత మీకు కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఒకసారి ఫస్ట్ కౌన్సిలింగ్లోది చేయండి దాంతోపాటు మీరు సెకండ్ కౌన్సిలింగ్లో ఉన్నది కూడా మీరైతే చేయండి అలా చేసినప్పుడు మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది కన్ఫామ్ ఉందా లేదంటే క్యాన్సిల్ అయ్యి సెకండ్ కౌన్సిలింగ్ వచ్చిందా ఈ డౌట్ కూడా మీకు ఒకసారి క్లియర్గా క్లారిఫై అనేది అవుతుంది అనమాట కాబట్టి ఇప్పుడు నేను చేసినట్టయితే చేయండి కన్ఫామ్గా మీకు అయితే క్లియర్గా ఇందులో అయితే చూపిస్తుంది లిస్ట్ అయితే ఆటోమేటిక్గా మీకు అయితే విజిబుల్ అవుతుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ పర్పస్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి